హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించినటువంటిది. 3025 జాబ్లకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది ఎక్కడ అంటే విద్యుత్ శాఖలో, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి మనకు 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. ఇండియా అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్ మ్యాన్. జూనియర్ లైన్ మ్యాన్ వచ్చేసి 2500 జాబ్లు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 500 జాబ్లు ఉన్నాయి. అండ్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చేసి 25 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. చాలా సింపుల్, ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారో వారికి సంబంధించింది లైన్ మ్యాన్. అండ్ బీఏ బీకామ్ వాళ్ళకు కూడా అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా చేయవచ్చు. సో డీటెయిల్గా నోటిఫికేషన్ చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు. మీరు tssouthernpower.comలోకి లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ వెళ్ళిన ఉంటుంది, లేదంటే హాట్ లింక్స్ అని ఉన్నాయి. హాట్ లింక్స్లో మనకు 3 లింక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం ఈ 3 లింక్స్లలో ఏది ఓపెన్ చేసినా నోటిఫికేషన్, ఫస్ట్ వచ్చేసి జూనియర్ లైన్మెన్, సెకండ్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్, థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. ఇవన్నీ 3 నోటిఫికేషన్స్. మీరు ఒకసారి ఇవి ఓపెన్ చేస్తే ఇది చూడొచ్చు, జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మనకు ముఖ్యంగా 21వ తారీఖు అంటే స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి 21వ తారీఖు. ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్. స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి 21 అక్టోబర్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 22nd. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫర్ ఫీ ఆన్లైన్ వచ్చేసి మనకు 10th నవంబర్ 10వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకు December 5th. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15th డిసెంబర్. ఎగ్జామ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ, 15th డిసెంబర్ 2019లో లైన్ మ్యాన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మొత్తం డీటెయిల్స్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ లైన్మెన్, పోస్ట్లు వచ్చేసి 2500, ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 35 ఇయర్స్, శాలరీ వచ్చేసి బేసిక్ 24,340 రూపీస్. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి 10th క్లాస్ విత్ ఐటీఐ క్వాలిఫికేషన్, ఇది ఉండాలి. జూనియర్ లైన్మెన్కి కావాల్సింది ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయి ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ జాబ్ అనేది ఎలిజిబుల్. ఓకే, 35 ఇయర్ అనేది మ్యాక్సిమం ఏజ్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. ఇక్కడ చూడొచ్చు, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్. అండ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ 120 రూపీస్ ఫర్ ఓబీసీస్. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రం ఎగ్జెంప్టెడ్. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకు డైరెక్ట్ tssouthernpower.cgg.gov.inలోకి లాగిన్ అయిన తర్వాత మనకు అనెక్సర్ 3లో కనిపిస్తుంది మేక్ పేమెంట్ అనేది. ఓకే, ఇక్కడ ఇది మనకు ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు లైన్ మెయిన్ది. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఉంది ఇక్కడ, ఇదేంటి అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఇది మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకి 30th అక్టోబర్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకుంటే స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి 30th అక్టోబర్, అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 31st అక్టోబర్. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 22nd లో ఉంది, December 22nd రోజు ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి 20th నవంబర్. ఓకే, 20th నవంబర్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్. ఇక్కడ ఇంకా డీటెయిల్గా చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్. ఓకే, మొత్తం జాబ్స్ ఏంటంటే 500, ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమం, 34 ఇయర్స్ మ్యాక్సిమం, పే స్కేల్ వచ్చేసి 29,255. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హోల్డ్ ద డిగ్రీ ఆఫ్ బీఏ బీఎస్సీ ఆర్ బీకామ్.
ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనే జాబ్ అయితే రావడం జరిగింది. మొత్తం జాబ్లు వచ్చేసి మనకి 500 ఉన్నాయి. మినిమం ఇయర్స్ ఫార్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం 34. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరిగింది. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం 10 ఇయర్స్ ఉండడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ 120 రూపీస్. ఓకే, ఇది మనకి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ ఇంకొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, అదే వచ్చేసి మనకి జూనియర్ పర్సనల్ ఆఫీసర్. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అనేది ఇంకొక నోటిఫికేషన్. ఇది కూడా మనకు అక్టోబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్, 21 అక్టోబర్ నుంచి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 15 డిసెంబర్లో ఉండడం జరిగింది. డిసెంబర్ 15లో ఉండడం జరిగింది. ఆల్ టికెట్స్ మనకు 5 డిసెంబర్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ పేమెంట్ వచ్చేసి మనకు 10th నవంబర్ రోజు మనకి లాస్ట్ డేట్ అనమాట. ఓకే, అండ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చి మొత్తం పోస్టులు ఏంటంటే 25 ఉన్నాయి. 18 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 34 ఇయర్స్. శాలరీ వచ్చేసి 34,925 అనమాట బేసిక్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి. ఓకే, మస్ట్ హోల్డ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం 34 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉంది యాజ్ ఇట్ ఈస్, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్. 120 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఎలా అప్లై చేయాలి, ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి అనేది మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇవైతే 3 నోటిఫికేషన్స్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 25 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500 ఉన్నాయి. అండ్ లైన్ మ్యాన్ వచ్చేసి 2,500 ఉన్నాయి. సో ఇవి టీఎస్ఎస్ పీడిసిఎల్ యొక్క ముఖ్యమైనటువంటి 3 నోటిఫికేషన్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.